వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఏ గ్రేడ్ ఎలా కేటాయించారంటూ బీసీసీఐని పాక్ మాజీ ఆటగాడు రమేష్ రాజా ప్రశ్నించాడు. ధోని టెస్ట్ క్రికెట్ కు వేడుకోలు పలికినప్పటికీ అతడిని బీసీసీఐ ఏ గ్రేడ్ లో కొనసాగించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన షాహిద్ అఫ్రిదికి ఏ గ్రేడ్ ను కట్టబెట్టిందని, ఇది టెస్ట్ ఫార్మాట్ కే ముప్పు అని పేర్కొన్నాడు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇద్దరి మాజీ కెప్టెన్లకు ఏ గ్రేడ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. ఆసియా క్రికెట్ బోర్డులు టెస్ట్ ఫార్మాట్ కు గౌరవం ఇవ్వాలని రమేష్ రాజా సూచించాడు. అంతేకాదు, ఆసియా క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ ను కాపాడేందుకు సరైన ప్రణాళికలను రూపొందించాలని, ముఖ్యంగా T20ల నుంచి టెస్ట్ ఫార్మాట్ ను కాపాడాలని పేర్కొన్నాడు. బోర్డులపై ఒత్తిడి ఉండటం సహజమే కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహించాలని సూచించారు. క్యాస్రిచ్ T20 లీగ్లతో టెస్టులకు ముప్పు వాటిల్లిందని రమేష్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అంతకుముందు క్రికెట్ పాలనా కమిటీలో సభ్యుడిగా ఉన్న రామచంద్ర గుహ సైతం ధోనికి ఏ గ్రేడ్ కేటాయించడాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.